ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఒక 5 రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్లో మధ్యప్రదేశ్లో కర్ణాటకలో మన రాష్ట్రంలో ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి ఒక టెండర్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ మోదీ గారిని బీజేపీ పార్టీని నేను అడిగేది ఒకటే ఒక ప్రశ్న. మీరు అమ్ముతున్నారు, సరే, అమ్ముతున్నటువంటి డబ్బులు ఈ మీ యొక్క నేషనల్ అసెట్స్ని అమ్మితే వచ్చేటటువంటి డబ్బుల్ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? మళ్ళీ తెలంగాణ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మిన డబ్బులు మీరు తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తారా? ఈ ప్రశ్న అడిగేటటువంటి ధైర్యం రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఉన్నదా? ఇది నేను వారిని అడిగేది. అది దయచేసి బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇదొక్కటే కాదు, వందలాది అసెట్స్ని మీరు దేశవ్యాప్తంగా అమ్ముతూ ఉన్నారు. ఈ అసెట్స్ అన్నిటితో వచ్చేటటువంటి డబ్బులతో మీరు ఏం కట్టబోతూ ఉన్నారు దేశంలో? ఒక ప్రాజెక్ట్ కడతారా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇస్తారా? తెలంగాణ రాష్ట్రంలో ఇంకో కొత్త ఫ్యాక్టరీ పెడతారా? మా కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారా? ఏం చేస్తారు మీరు? ఏం ప్లాన్ చెప్పకుండా ఇక్కడున్నటువంటి బగ్గుగనులు వేలమేస్తాం, ఇక్కడున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని వేలమేస్తాం, ఈ యాటిట్యూడ్తోని తెలంగాణ ప్రజలకు మీరు ఎలా దగ్గర అవుతారు? తెలంగాణ ప్రజలకు మీరు చెప్పే జవాబు ఏంటి? ఇది నేను భారతీయ జనతా పార్టీని వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న. దయచేసి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, మీ యొక్క ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తేండి, సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక మార్లు విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి గారితో. మన తెలంగాణ ప్రభుత్వం నుంచి అనేక మార్లు ఉత్తరాలు రాయడం జరిగింది. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం మీకు ఉంటుంది. ఓపెన్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము మనీ వైజ్గా కూడా ఇన్వెస్ట్ చేస్తామని కూడా చెప్పినా కూడా ఓపెన్ చేయకుండా దాన్ని క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవాళ మూసుకుపోతున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీతో దాదాపు 5,000 ఉద్యోగాలను మనం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది అన్నటువంటిది స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకుల్ని దయచేసి నిలదీయండి. ఈ యొక్క ఫ్యాక్టరీని అమ్మకాన్ని ఆపాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్లో ఒక సభ పెట్టుకొని అనేకమైనటువంటి అంశాలని చర్చించామని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు వాస్తవంగా చర్చించింది ఒకటే ఒక అంశాన్ని, ఆ పార్టీ యొక్క నాయకత్వాన్ని, ఆ పార్టీని ఎలా బలోపేతం చేయాలని వారు చర్చించుకున్నారు. అందులో అన్యాయం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, కనీసం ఎక్కడ దేశం గురించి చర్చ కానీ, దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగం మీద చర్చ కావచ్చు, దేశంలో జరుగుతున్నటువంటి పెరుగుతున్నటువంటి ధరల మీద చర్చ కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల మీద చర్చ కావచ్చు, అది చేయకుండా కేవలం వాళ్ళ పార్టీ ఎట్లా బాగుపడాలని మాత్రమే చర్చ పెట్టినారు. అంటే అదొక పొలిటికల్ డిస్కషన్ తప్పితే ప్రజలకు సంబంధించినటువంటి డిస్కషన్ కాదు. కానీ ఆ డిస్కషన్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి నష్టం జరుగుతుందని మాట్లాడడం వారి యొక్క, నేను అజ్ఞానం అనలేను, వారి యొక్క అమాయకత్వానికి నిదర్శనం నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ లేటెస్ట్గా వచ్చినటువంటి ఆర్బీఐ రిపోర్ట్ మీరు చూసినట్టయితే మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది, ఉద్యోగాల సంఖ్య పెరిగిందని లేటెస్ట్గా వచ్చిన ఆర్బీఐ రిపోర్ట్ చెప్తా ఉన్నది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేదు, ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ నాయకత్వం లేదు. మహారాష్ట్రలో అంతో ఇంతో వాళ్ళది ఉంటే తోక పార్టీలాగా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి సందర్భాన్ని చూసి చాలా క్లారిటీగా ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల యొక్క మన్నన పొందుతూ, ప్రజలతో ఎన్నుకోబడుతున్నటువంటి ప్రాంతీయ పార్టీలను రాహుల్ గాంధీ గారు విమర్శ చేయడం అనేది హాస్యాస్పదంగా ఉన్నది. ఇవాళ రాష్ట్రాలలో ప్రజలు వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, రేపు పొద్దున దేశంలో కూడా తప్పకుండా ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తుంది. ప్రాంతీయ పార్టీల నాయకత్వంలో ఉన్నంత క్లారిటీ నేషనల్ పార్టీ లీడర్స్లో లోపించిందన్న విషయం ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.